నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పిసి. ఈరోజు మనతో పాటు కోటి గారు ఉన్నారు. జీ తెలుగులో సరిగమప ద సింగింగ్ సూపర్ స్టార్ అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ కూడా జరిగింది. కోటి గారితో మాట్లాడదాం, అసలు ఈ షో ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటికి చాలా షోస్ జరిగాయి సరిగమప, చాలా సీజన్స్ అయ్యాయి, ఇది 14th సీజన్. మరి ఈ సీజన్లో ఎలాంటి వైవిధ్యత కనిపిస్తుందో మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్ అంటే ఇప్పటిదాకా 13 సీజన్స్ అయినాయి సరిగమప, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఒక 20-25 ఇయర్స్ నుంచి మీరు జడ్జిగా వస్తూనే ఉన్నారు. అంటే ఈసారి చాలా వరకు ఊళ్ళల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నారు, అండ్ పూర్ పీపుల్ని, టాలెంట్ ఉన్న పూర్ పీపుల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఎలాంటి వైవిధ్యత కనిపించబోతోంది? మనం ఎమోషన్స్ అన్నది మన ఫ్యామిలీస్లో జనరల్గా ఎమోషన్స్, ఎన్నో ఎమోషన్స్ ఫీల్ అవుతాం. అమ్మ దగ్గర ఏడుస్తాం, ఎన్నో విషయాలు బ్రదర్స్ దగ్గర, సిస్టర్స్ దగ్గర, సిస్టర్ కూడా మనకు ఎన్నో విషయాలు చెప్పుకుంటూ మనం ఎంతో ఎమోషన్ అయిపోతుంటాం. అటువంటి రియల్ ఎమోషన్స్ ఇక్కడ మేము చూడటం నిజంగా అది మేమైతే చాలా కనెక్ట్ అయిపోతున్నాం, చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంత విధంగా. అంటే ఒక పూర్ ఫ్యామిలీ నుండి మేమంతా గోల్డెన్ స్పూన్స్. నేను బాగా పెరిగాను, నాన్నగారు నన్ను ఏ కొరత లేకుండా నన్ను పెంచారు. నేను నేను మ్యూజిషియన్గా కష్టపడ్డాను, నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను, ఎంతో సాధన చేశాను, దట్ ఇస్ డిఫరెంట్. కానీ ఎంతైనా ఈ స్టేజ్కి రావడానికి ఎంత వాళ్ళకి ఎంత ఇది కావాలి, వాళ్ళకి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ జీటీవీ ఇవ్వటం నిజంగా, జీటీవీ ద గ్రేట్ గ్రేట్ గ్రేటెస్ట్ జాబ్ ఎంటైర్ కంట్రీలో. నేను ఈరోజు చెప్తున్నాను, మన కంట్రీకి ఇటువంటి ఛానల్ రావటం, ఇటువంటి పేద పిల్లల్ని, రూరల్స్లో ఉన్న మట్టిలో మాణిక్యాల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇటువంటి పెద్ద స్టేజ్, ఏది 1 కోటి రూపాయలు స్టేజ్, అది ఆ స్టేజ్లో ఎవరన్నా ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? దిస్ ఇస్ ఫస్ట్ టైం జీటీవీ. అంత ధైర్యంగా వాళ్ళకి అందరికీ అందరూ రావాలి. ఎంతోమంది కోరిక ఉంటుంది నేను వచ్చే జీటీవీలో పాడాలి, టీవీలో కనిపించాలి, ఎంతోమంది కోరిక ఉంటుంది. అటువంటి వాళ్ళు అందరూ వచ్చి ఈరోజు జీటీవీలో ప్రజెంట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి మేము ఎంతో మురిసిపోతున్నాం, మేము ఆనందపడిపోతున్నాం, మేము ఎమోషన్ అయిపోతున్నాం. సో ఇది ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ శశి గారికి చెందుతుంది. జీటీవీ ఈ కార్యక్రమాన్ని జరిపించే శశి యంగ్ గై, డైనమిక్ గై. అతను ఏదో ఎప్పుడు ఆలోచన అలాగే ఉంటుంది, అందరిని ఎంకరేజ్ చేయాలి, కొత్త కొత్త టాలెంట్స్ కావాలి. నేను టాలెంట్స్లో చూసేది ఏంటంటే నేను కొత్తదనం కావాలి. ఇప్పుడున్న ట్రెండ్కి ప్రతి సంగీత దర్శకుడు కొత్త వెతుకుతుంటాడు, కొత్త వాయిస్. నేను అదే నేను వెతుకుతాను. వీళ్ళని ఆ రకంగా వీళ్ళని ఎంకరేజ్ చేసి ఆ ఒరిజినాలిటీని ఏమాత్రం పోకుండా అదే ఒరిజినల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం అన్నమాట. అది జీటీవీ ఇచ్చే ప్లాట్ఫామ్. ఇది అందరికీ చాలా అదృష్టమైన ప్లాట్ఫామ్. అందరూ ఇంకా ఈ ఒక్క కార్యక్రమే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎంతోమందిని రూరల్స్ నుండే తెచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతాయని డెఫినెట్గా నేను. అయితే ఈ షోలో ఇటు సింగింగ్తో పాటు వాళ్ళ స్టోరీస్ని కూడా చెప్తున్నారు, దాంతోపాటు ఇటు మెంటర్స్ కామెడీ కూడా ఎంటర్టైన్ చేస్తుందేమో. అది కూడా అంటే ఎలా మీరు దీని అంతటిని మేనేజ్ చేయగలుగుతారు ఒక జడ్జెస్గా? అది అంటే వాళ్ళతో అదే మమేకం అయిపోయాం, అందరూ కలిసిపోయాం మేము. ఇప్పుడు నేను జడ్జిని, నేను సీరియస్ ఒక సీనియర్ మ్యూజిక్ లీడర్ని, నేను సీరియస్గా ఉండి ఏంటి అన్నట్టుంటే అక్కడ పనులు జరగవు, అందరూ సైలెంట్ అయిపోతారు, భయపడుతూ ఉంటారు. అది కాదు, నాకు కావాల్సిన టోటల్గా షో షుడ్ బి ఎ గాజ్, అంటే ఆనందంగా ఉండాలి, ఒక సెలబ్రేషన్లా ఉండాలి, ఒక పండగలాగా. అదే నా వాతావరణం. నేను ఎప్పుడు ఈవెన్ నా రికార్డింగ్స్ చేసినా కూడా అది ఒక పండగ వాతావరణం ఉంటుంది, అంతమంది ఆర్కెస్ట్రా ఇలా చేస్తాను. ఆ పండగ వాతావరణం నాకు చాలా ఇష్టం. అందువల్ల నేను వాళ్ళతో కలిసిపోయి మెంటర్స్ వాళ్ళు చేసే అల్లరికి, అంటే నేను సీరియస్ అనేది ఏమి ఉండదు, వాళ్ళతో కలిసిపోయి మేము ఎంజాయ్ చేయటం సరదాగా ఉంటుంది. అటు మళ్ళీ సెంటిమెంట్స్ ఉంటుంది, మళ్ళీ ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగా మేము ఎంజాయ్ చేస్తూ ఇది మాతో పాటు మా ఆడియన్స్ కూడా చక్కగా ఆదరిస్తారు, ఎంజాయ్ చేస్తారు, మమ్మల్ని అందరినీ దీవిస్తారు. దీంతో పాటు మీరు మీ విషయానికి వస్తే మూవీస్లో కూడా చేస్తున్నారు, ఫాదర్ గారి చూసాం చాలా, అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మూవీస్ చేస్తున్నారా? అంటే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అది దానికి కూడా కారణం జీఏ చేసింది ఆ పని. నన్ను లాస్ట్ సీజన్లో నేను ఒక న్యూ గెటప్ ఇచ్చారు నాకు, బాంబే నుండి వాళ్ళంతా వచ్చి నాకు మొత్తం మేక్ ఓవర్ చేశారు. అది ఫస్ట్ లుక్లోనే డైరెక్టర్ వాళ్ళకి నచ్చిపోయింది, ఇది సెహరి అనే సినిమాకి. మొత్తం వాళ్ళ బ్యాచ్ అంతా ఇంటికి వచ్చేసారు, అంకుల్ మీరు చేయాలి మా ఫాదర్ క్యారెక్టర్ అని రిక్వెస్ట్ చేసేసరికి నాకు సరే వైనాట్ అనేసి ఒప్పుకున్నాను. శ్రద్ధగా చేశాను కూడా, చాలా అంత మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఫర్దర్గా డెఫినెట్గా ఏమన్నా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను, ఏముంది చేయడం తప్పేముంది. ఏదో భగవంతుడు అమ్మ నాన్న ఇచ్చిన రూపం ఉంది, భగవంతుడు ఇచ్చిన మా ఆడియన్స్ ఇచ్చే ఆశీస్సులు ఉంది, ఇంకా భగవంతుడు దయ ఉంది, ఇంకేముంది, మాకేం తక్కువ. అన్నీ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్. థ్యాంక్ యూ సో మచ్.